వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఇండోనేషియాకు చెందిన ఓ సబ్మెరైన్ ఆచూకీ లేకుండా పోయింది. దాంట్లో 49 మంది సిబ్బంది, ఒక కమాండర్, ముగ్గురు గన్నర్స్ ఉన్నట్లు ఆ దేశ ఆర్మీ తెలిపింది. జలాంతర్గామి ఆచూకీ కోసం నావికాదళం ముమ్మర చర్యలు ప్రారంభించింది. శిక్షణ విన్యాసాలు జరుగుతున్న క్రమంలో సబ్మెరైన్ కనిపించకుండా పోయినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఫైజర్ కంపెనీకి చెందిన నకిలీ టీకాలను మెక్సికో, పోలాండ్ దేశాల్లో సీజ్ చేశారు. ఒక్కో డోసును $1,000 ఇస్తున్నట్లు అమెరికా మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఫైజర్ సంస్థ కూడా ఆ కథనాన్ని ధృవీకరించింది. అయితే ఆ టీకాల వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, కానీ అవి వైరస్ నుంచి మాత్రం రక్షణ ఇవ్వవని అధికారులు తెలిపారు. వాతావరణ సంక్షోభంపై నేడు జరిగే ప్రపంచ దేశాధినేతల వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 40 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు పాల్గొంటారని సమాచారం. ఆఫ్ఘన్ శాంతి సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశాన్ని రంజాన్ నెల చివరకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఖతార్, యుఎస్, ఐక్యరాజ్య సమితితో మాట్లాడటం ద్వారా ప్రస్తుతానికి ఈ చర్చలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని టర్కీ విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. భారత్లో కరోనా మహావిలయం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల్లో మన దేశం వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో గత 24 గంటల్లో 3.14 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే ఒకే రోజులో ఇన్ని సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఉచితంగా ఫాబిఫ్లూ ఇస్తానన్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. జనాలకు ఫ్రీగా పంచిపెట్టేంత స్థాయిలో ఫాబిఫ్లూ నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తున్నాయి. దీనంతటికీ గంభీర్ చేసిన ట్వీటే కారణమైంది. తూర్పు ఢిల్లీకి చెందిన వాళ్లు ఎంపీ ఆఫీస్కు వెళ్లి ఫీగా ఫాబిఫ్లూ తీసుకువెళ్లవచ్చు అంటూ గంభీర్ ట్వీట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవటం లేదని, పాక్లు అశాంతిని సృష్టించడానికే వారు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని పాక్ మంత్రి షేక్ రషీద్ అన్నారు. క్వెట్టాలో జరిగిన పేలుడు అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. విదేశీయులపై కాల్పులకు తెగపడటం ద్వారా పాకిస్తాన్పై వ్యతిరేకత పెంచాలనే దురుద్దేశంతో భారత్ ఇలాంటి పనులకు పాల్పడుతోందని విమర్శించారు. అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్గా వనితా గుప్తా నియామకం అయ్యారు. ఈ పదవి చేపట్టనున్న తొలి భారత సంతతి మహిళగా ఈమె నిలవనున్నారు. అసోసియేట్ అటార్నీ జనరల్గా వనితా గుప్తా నియామకాన్ని ధృవీకరించేందుకు యుఎస్ సెనేట్లో ఓటింగ్ నిర్వహించగా 51 ఓట్లు సాధించారు. చైనా రాయబారి తన బృందంతో కలిసి పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. అయితే వారు బస చేస్తున్న హోటల్ బయట ఓ కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 10 గాయపడ్డారు. ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. భారత విమానాలకు బ్రిటన్ బ్రేక్ వేసింది. హీత్రూ విమానాశ్రయంలోకి భారతీయ విమానాలకు ఎంట్రీ కల్పించలేదు. భారత్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియాను రెడ్ లిస్టులో చేర్చింది.